अनंतपुरम जिला कल्याणदुर्गम न्यायवर्ग परिधि कंबदूर मंडल में एपी लेबर राइट्स फोरम व्यवस्थापक अध्यक्ष जज रामकृष्ण आदेश मेरे को कंबदूर नूतन कमिटी एपी एलआरएफ नायक एनुक मंडल अध्यक्ष उपाध्यक्ष फक्रुद्दीन एकग्रीवंगा एनुक ఈ సందర్భంగా ఏపీఎల్ఆర్ఎఫ్ రాయలసీమ అధ్యక్షులు ఓబిలెస్ మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్జి రామకృష్ణ ఆదేశాలతో కంబదూరు నూతన కమిటీని ఏర్పాటు చేశామని 97 రకాల కార్మికుల హక్కులను కాపాడడమే ఈ అంబేద్కర్ పులే కార్మిక హక్కుల పోరాట సమితి ముఖ్య ఉద్దేశమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అందే ప్రతి సంక్షేమ ఫలాన్ని వారికి చేరేలా చూసే బాధ్యత మాదే అని మీడియాకు తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కమదూరు మండలకు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏపీఎల్ఆర్ఎఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలకు సమితంగా అన్ని కులాలకు ఐకమత్యంగా ఉండాలని ఏపీఎల్ఆర్ఎఫ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని వ్యవస్థాపకులు వచ్చేసి జడ్జి రామకృష్ణ సార్ గారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కమదూరు మండలంకు రావడం జరిగింది. అదేవిధంగా కమదూరు మండలంలో కమదూరు మండల నాయకులను ఎన్నుకోవడం జరిగింది. మండల నాయకులను ఎన్నుకొని ఇదే విధంగా ఏపీఎల్ఆర్ఎఫ్ని బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ రాయలసీమ అధ్యక్షునిగా నాకు ఇచ్చిన పనిని ప్రతి ఒక్క విలేజ్లోకి పోయి ప్రతి ఒక్క విలేజ్ను తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్య మనసులు పరచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అధ్యక్షుని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ఎల్ఆర్ఎఫ్. జై. నా పేరు కే ఇన్యాశప్ప. నేను ధర్మల్లేపల్లి గ్రామం నాది. కమదూరు మండల అధ్యక్షునిగా ఎల్ఆర్ఎఫ్ అధ్యక్షునిగా నియమించబడ్డాను. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ కుమికూడిన పెద్దలకు ఈ వ్యవస్థాపకుడు అయినటువంటి జడ్జి రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవాలయంకి ఈ శివాలయం ఫస్ట్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జడ్జి రామకృష్ణ సార్కి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మండలానికి మమ్మల్ని ఇచ్చేసిన మీ పెద్దలందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమేలే ఇదో నాకు ఈ మండల సలహాదారుల అధ్యక్షుడు అప్పచెప్పిన పెద్దలందరికీ నాకు ఫస్ట్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జడ్జి రామకృష్ణ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాం. అలాగే ఈ మండలంలో ఏది వచ్చినా పోరాటం కొనసాగాలని ఈ శివాలయం ఎంత గొప్పదో అంతే గొప్పగా ఈ ప్రతి ఒక్కరు పేరు పేరున కొనసాగాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరినీ కార్మికుల సంఘానికి కర్షకులుగా